ఈ వీడియోలో మనము మొక్కజొన్న సాగులో వస్తున్నటువంటి కత్తెర పురుగు మరియు కాండందొలుచు పురుగు లేదా మొగి పురుగు యొక్క నివారణ కోసము ఎలాంటి మందులను ఎంత మోతాదులో పిచికారీ చేసుకోవాలి అనేది మొత్తం కూడా మనము ఈ వీడియోలో ఇప్పుడు చూడబోతూ ఉన్నాము. మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. మొక్కజొన్న సాగులలో కత్తెర పురుగు మరియు కాండందొలుచు పురుగు సమస్య అనేది చాలా అధికంగా వస్తూ ఉంటుంది. వీటిని గనుక మనము నెగ్లెక్ట్ చేసినట్లయితే అధిక శాతంలో నష్టపోయే అవకాశం ఉంటుంది. వీటి యొక్క నివారణ కోసము మనము మొక్కజొన్న యొక్క సుడిలో మనము 3G గుళికలు అయినటువంటి కార్బో ప్యూరాన్ 3G గుళికలను మొక్క యొక్క సుడిలో 3 నుండి 5 గ్రాములను వేసుకున్నట్లయితే ఈ మొక్కజొన్న సాగులో వస్తున్నటువంటి ఈ కత్తెర పురుగుని మరియు అలాగే ఈ కాండందొలుచు పురుగుని మనము నివారణ అనేది చేసుకోవచ్చు. లేదు అంటే ఎమెక్టిన్ బెంజోయేట్ అనే మందుని 1 ఎకరానికి 100 గ్రాములను 150 లీటర్ల నీటికి మిక్స్ చేసుకొని పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. లేదు అంటే కొరాజిన్ అనే మందుని 1 ఎకరానికి 60 ml ని 150 లీటర్ల నీటికి మిక్స్ చేసుకొని పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మందులతోని మనము ఏప నూనెను కనుక మిక్స్ చేసుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఇంకా మనకు మంచి ఫలితాలు అనేటివి వస్తాయి. సో ఫ్రెండ్స్, మీ యొక్క మొక్కజొన్న సాగులలో ఇలాంటి సమస్యలు కనుక ఉన్నట్లయితే ఈ మందులను ఉపయోగించండి, మీకు మంచి ఫలితాలు అనేటివి వస్తాయి. ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ కొరకు లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు అగ్రికల్చర్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు నాకు కామెంట్స్ రూపంలో కామెంట్స్ అనేటివి పెట్టండి, మీకు నేను పూర్తి ఆన్సర్ అనేది ఇస్తాను. రైతు సేవ కోసమే ఈ మన ఛానల్.